హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కవిత డ్రీమ్ హోమ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి వాళ్ళు కూడా పెట్టుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి కోకోనట్ మ్యాంగో కొబ్బరి మామిడికాయ పచ్చడి ఇది చాలా బాగుంటుంది ఒక మ్యాంగోకి ఒక కొబ్బరి ముక్క సరిపోతుంది ఒక అంటే హాఫ్ కొబ్బరి ఎండిపోయిన కొబ్బరి సరిపోతుంది ఇలా మనకు కావలసినన్ని మ్యాంగోస్ని తీసుకొని వాటిని కడిగి తడి లేకుండా తుడిచేసుకోవాలి తడి అనేది ఉండకూడదు వాటిని తడి లేకుండా తుడుచుకొని పీసెస్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనము ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం పోపుకు సంబంధించిన జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్గా ఉన్నప్పుడే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే కొంచెం హీట్గా ఉన్నప్పుడు వేసుకుంటేనే మంచి టేస్ట్గా ఉంటుంది సో అందుకని చెప్పేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఇది చల్లారిలోపు మనము గీర్ పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా అందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం కలుపుకుందాము దానికి కావాల్సినవి ఒక టీ గ్లాస్ కారం పొడి హాఫ్ టీ గ్లాస్ సాల్ట్ ఒక టీ గ్లాస్ కారం పొడికి హాఫ్ టీ గ్లాస్ కారం సాల్ట్ వేసేసుకోవాలి ఈ విధంగా హాఫ్ టీ గ్లాస్ సాల్ట్ మనం ఇంత ముందు గీరి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా అది టీ గ్లాస్కి ఇంకా కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఫుల్గా ఇలా ఫుల్ టీ గ్లాస్ తీసుకోవాలి హాఫ్ కాకుండా ఇంకొంచెం చాలా ఎక్కువ తీసుకుంటేనే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక మనకి సమ్మర్ ఎప్పు వస్తుంది కదా అందుకని మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసేసుకోవాలి ఇది ఆవ పొడి జీలకర్ర మెంతుల పొడి ఆవు పొడి ఈ ఏం మనం ఎలాంటి పచ్చళ్ళు పెట్టినా కూడా ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అవి ఏంటంటే ఒక్క మెత్తబడకుండా ఉంటుంది ఇంకో స్పూన్ పొడి కూడా వేసేసుకోవాలి రెండు స్పూన్ల మెంతిపొడి వేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి కొద్దిగా పసుపు యాడ్ చేసి దీన్నంతా బాగా కలుపుకోవాలి కలుపున్నాక ఇందాక మనం చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా ఈ పోపు అంతా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ అయితే సరిపోతుందో లేదో మళ్ళీ చూసుకొని ఇంకా కాస్త వేసుకోవచ్చు ఇంకొక కొద్దిగా వేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొబ్బరి మామిడికాయ మీరు ఎప్పుడైనా పెట్టారో లేదా నాకు తెలీదు మేమైతే ఇలా కూడా పెట్టుకుంటూ ఉంటాం మీ అందరికీ చూపిస్తే మీరు కూడా ఇలా కూడా ట్రై చేస్తారని చూపిస్తున్నాను చేయండి ఇంకా మ్యాంగో సీజన్ కూడా వస్తుంది కదా కానీ ఇది ఎక్కువ రోజుల నిల్వ ఉండదు త్రీ ఫోర్ మంత్స్ కంటే ఎక్కువగా ఉండదు ఎందుకంటే కొబ్బరి కదా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది త్రీ ఫోర్ మంత్స్ కంటే మించి ఎక్కువ ఉండదు ఈ విధంగా అందులో మనం కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదా మామిడికాయ ముక్కలు అవి ఇందులో వేసి కలుపుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కలుపుకొని ఒక బాక్స్లోకి ఎత్తి పెట్టుకోవడమే ఒక కొబ్బరి సరిపోతుంది అది చూపించడానికి నేను ఇలా మళ్ళీ పిక్ పెట్టాను ఇలా బాక్స్లోకి ఎత్తేసి పెట్టుకోండి త్రీ డేస్కి చూడండి చాలా బాగుంటుంది నేను మధ్యలో సెకండ్ డే కొంచెం ఆయిల్ వేశాను అది వీడియో మిస్ అయింది చూడండి ఇలా ఈ విధంగా మూడో రోజుకి మనం తీసుకొని సర్వ్ చేసుకోవడమే పెట్టుకోవడమే థర్డ్ డే నుండి చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి మామిడికాయ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో త్రీ ఫోర్ మంత్స్కి మించి ఉండదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇది పెద్దగా కారంగా కూడా ఏముండదు కాబట్టి పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి